एवरीवन वेलकम बैक टू माय चैनल एला उन्नारंदरू नेनैते चाला बागुन्नानु अंड ई रोज वीडियोलो नेनु मीतो ओक स्पेशल रेसिपीनी शेर चेसुकोबोतुन्नानु सो इंट्लो चपातीलु मिगिलिपोतू उंटाई कदा वाटितो ईजीगा इला 5 मिनट्स लो लड्डूलु प्रिपेर चेसुकोंडी अंड इवी हेल्थ कु चाला मंचिवी मरियु चाला टेस्टीगा कूडा उंटाई मरी वीटिनी एला प्रिपेर चेस्तारो नेनु इप्पुडु मीकु चूपिंचबोतुन्नानु चूसेयंडी सो दीनी कोसम मुंदुगा नेनु इक्कड मिगिलिपोयिना ओक 4 चपातीस नी तीसुकुंटुन्नानु तर्वाता वीटिनी स्टव मीद ओक पेनम पेट्टी वाटि मीद ई चपातीलनी इंकोकसारी कालचुकोवाली अंड इक्कड मीरु नेय्यि लेदा नूने कानी यूज चेयोच्चु मरी एक्कुवगा माडिपोयेंत वरकु कालचुकोवद्दु जस्ट अवि कोंचेम क्रिस्पीगा अयिते चालु सो इक चूसर कदा इला क्रिस्पी अंत वरकू कालचुकोनी इप्पुडु वीटिनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी ओक मिक्सी जार लोकी तीसुकोवाली अंड नेक्स्ट इप्पुडु वीटिनी पौडर लागा ब्लेंड चेसुकोनी ओक पेद्द बाउल लोकी तीसुकोवाली తరువాతా అదే మిక్సీ జార్లో హాఫ్ కప్ చక్కెరను వేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఈ చక్కెర వచ్చేసి అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ చక్కెర పౌడర్ ని కూడా ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న చపాతీ పౌడర్ లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక pan పెట్టి అందులో 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు మరియు బాదం ను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ చూసారు కదా ఈ కాజు మరియు బాదం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని నెయ్యి తో సహా ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ లోకి యాడ్ చేసుకోవాలి అండ్ ఈ నెయ్యి పౌడర్ మొత్తానికి పట్టేలాగా స్పూన్ తో బాగా కలుపుకోవాలి సో నెయ్యి వేడిగా ఉంటుంది కదా అందుకనేసి స్పూనే యూస్ చేయండి తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఇలా చేతితో ఇంకొకసారి బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవడమే అండ్ వీటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టేయండి లేదంటే ఈ పౌడర్ మరీ చల్లగా అయిపోతే లడ్డూల్లాగా చుట్టడానికి వీలు కాదు అండ్ వీటిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోండి ఎందుకంటే ఇది పౌడర్ లాగా ఉంది కదా తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఎంతో హెల్తీ మరియు టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఇప్పుడేనా చపాతీలు మిగిలిపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ టైం లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్